रुद्रंगी मंडल केंद्रंलो गनंगा तेरस पार्टी 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తేరస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రంగి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించిన మండల శాఖ అధ్యక్షుడు రాజారాం జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఎంపీపీ స్వరూప మహేష్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మారంపల్లి రాజ్ కుమార్ పిలుపుకు పలువురు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు జెడ్పీటీసీ మీనయ్య మాట్లాడుతూ పార్టీ అవతరించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పోరాటమే కారణమని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఎమ్మెల్యే రమేష్ బాబు నేతృత్వంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు రుద్రంగి మండల కేంద్రంలో మరి తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని మరి పార్టీ ఆఫీస్ ద్వారా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి జెడ్పీస్ మీనన్న గారు మరి ఎంపీపీ గంగం సర్ప మహేష్ గారు మరి మండల్ పేరెంట్ రాజారాం గారు వైస్ ఎంపీపీ రెడ్డి గారు మరి గ్రామశాఖ అధ్యక్షుడు దయాల కమలాకరు వార్డు సభ్యులు గణేష్ శ్యాము మరి అందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు నా సొంతంగా మరి ఒక క్వింటల్ రైస్ మరి 20 మందికి కూరగాయలు నిత్యావసర సరుకులకు సంబంధించిన కూరగాయలు వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది నావంతుగా ఈ ఏదైతే కోవిడ్ 19 సంబంధించి ఏదైతే కరోనా వ్యాధి సంబంధించి ప్రపంచ దేశాల్లో అనిపిస్తున్న తరుణంలో మరి పేదలైనటువంటి మరి కార్మికులు మరి ఈరోజు డాక్టర్లు కానీ పోలీస్ సిబ్బంది కానీ ప్రెస్ మిత్రులు కానీ వారి సేవలు చిరస్మరణీయం ఎందుకంటే మరి నిత్యంగా ప్రజల్లో ఉంటూ మరి సేవలు చేస్తున్న వ్యక్తులకు మరి వాళ్ళకి నావంతుగా ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో ఇలా సఫాయి కార్మికులకు నావంతుగా మరి రైస్ను కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను రుద్రంగి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిరాడంబరంగా డిస్టెన్స్ పాటిస్తూ నియమాలకు అనుగుణంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అదే విధంగా సీనియర్ నాయకులు ఇతర టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కేసీఆర్ గారు గత 20 సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ పార్టీని స్థాపించి ఒకే ఒక్కడుగా ముందుకు వచ్చి ఈ యొక్క రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన ఎజెండాగా తీసుకొని అనేక మందిని వేలాది మందిని ఉద్యమంలో ముందుకు తీసుకువచ్చి ఒకే ఒక్కడుగా ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించడం జరిగింది మరి అట్టి కేసీఆర్ గారి లక్ష్య సాధన బంగారు తెలంగాణ ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మన తెలంగాణలోని రైతాంగం గాని మరి అన్ని వర్గాలు వృద్ధులు గాని నేత కార్మికులు గాని గీత కార్మికులు గాని ఏ విధంగా అన్ని వర్గాల ప్రజల్ని సంక్షేమ బాటలో నడిపిస్తూ మరి ఒక 20 30 సంవత్సరాలకు కూడా పూర్తిగా అన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని వీలైనంత తొందరలో 2 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసి తెలంగాణను కోటి ఎకరాల మాగాణ చేసే విధంగా కేసీఆర్ గారు కృషి చేస్తా ఉన్నారు వారికి ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 20వ వార్షికోత్సవం సందర్భంగా మరొక్కసారి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై రమేష్ బాబు